హై గేస్ వెల్కమ్ టు మనీ పర్స్ ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ఐపీఎస్లో కొంచెం డిమాండ్ కనబడుతున్న ఐపీఎస్లో ఒకటైన టార్ సన్స్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి అండ్ ఐపీఓ డీటెయిల్స్ గురించి అండ్ ఈ కంపెనీ మీద నా పర్సనల్ వ్యూ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్ స్టార్ట్ రేస్ వీడియో ముందుగా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసే ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనం ఒక డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్ళాం అనుకోండి వాళ్ళు మన దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తారు కదా కలెక్ట్ చేసే ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేస్తారు కదా అలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ని వీటితో పాటు డయాగ్నస్టిక్ సెంటర్స్ యూస్ అయ్యే వేరియస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే మీకు ఇక్కడ ఇమేజ్ లో కనబడుతున్నాయి కదా వీటిని కన్స్యూబుల్స్ అంటారు ఈ ప్రొడక్ట్స్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ లో మాత్రమే కాకుండా ఫార్మసిటికల్ ఇండస్ట్రీలోని అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో రీసెర్చ్ చేస్తుంటారు కదా ఎక్కడైతే రీసెర్చ్ జరుగుతుంటుందో ఆ రీసెర్చ్ జరుగుతున్న ప్లేసెస్ లోని కన్సూబుల్స్ యూజ్ అవుతాయి అండ్ అలాగే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే రీయూజబుల్స్ యూజ్ అవుతుంటాయి యాక్చువల్లీ ఇక్కడ ఇమేజెస్ లో మీకు సరిగ్గా కనబడట్లేదు సో వాళ్ళ వెబ్సైట్ తీసుకెళ్ళి చూపిస్తాను సి టార్సన్స్ ఒక వెబ్సైట్లోకి వచ్చి మనం చూసాం అనుకోండి ఇమేజెస్ ఇంకొంచెం క్లియర్గా కనబడతాయి సీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు వేరియస్ ఇండస్ట్రీస్కి సప్లై చేస్తుంటారు నవ్వు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి కన్జ్యూబుల్స్ రీయూజిబుల్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఈ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూ షేర్ మనం చూసాం అనుకోండి వీళ్ళు కన్యూబుల్ సేల్స్ ద్వారా వస్తున్న రెవెన్యూ చూసినట్లయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ రీయూజబుల్స్ ద్వారా వీళ్ళు థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఈ కన్జూబుల్స్ రీయూజబుల్స్ ఒకటి వీళ్ళు వర్టెక్ షేకర్స్ లాంటి ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు ఈ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళకి వస్తున్న రెవెన్యూ చూసినట్టు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నువ్వు టార్సన్ ఒక కస్టమర్ బేస్ మనం చూసాం అనుకుని మనం ఇక్కడ పెద్ద పెద్ద బ్రాంచ్ చూడొచ్చు ఇమామి గోద్రేజ్ హిమాలయ హిందుస్థాన్ ఇండిలివర్ లాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్తో పాటు వీళ్ళు లూపిన్ మాన్కైన్ డాక్టర్ ఎడీస్ లాంటి ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంటారు అండ్ మనం ఇంకా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు ఇక్కడ చూడొచ్చు నెస్లే పతాంజలి ఫార్మా ఇలాంటి బ్రాండ్స్తో పాటు వీళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంటారు వీళ్ళు ఆర్ఎస్ షేర్ చేసిన ఇమేజ్ క్లియర్గా లేదు అందుకని వీళ్ళ వెబ్సైట్లోకి తీసుకెళ్లి చూపించాను సి అక్కడ మన కనబడి కంపెనీస్తో ఇక్కడ చూడొచ్చు డైగ్నాస్టిక్ చేయిన్స్ లెక్ డాక్టర్ లాల్ ల్యాబ్స్ మెట్రో మైలాబ్ లైఫ్ సొల్యూషన్స్తో పాటు కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అయిన సింజన్ ఫార్మసిల్ కంపెనీస్ మనం డాక్టరీస్ గురించి మాట్లాడుకున్నాం వీటితో పాటు వేరియస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు వీళ్ళకి కూడా వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ సప్లై చేస్తూ ఉంటారు అండ్ మనకి కన్సూబుల్స్ రియూజిబుల్స్ అనగానే మేజర్గా గ్లాస్తో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే గుర్తొస్తాయి బట్ కానీ రీసెంట్ టైంలో ప్లాస్టిక్ ద్వారా ఈ కన్సూబుల్స్ రియూజిబుల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతాయో వీటి యొక్క డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది అండ్ ఈ టార్ సన్స్ మేజర్గా ప్లాస్టిక్ కన్సూమబుల్స్ రీయూజబుల్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది అండ్ మనం ఈ టార్సన్స్ గురించి ఫర్దర్ గా ముందు ఈ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో తన బిజినెస్ను ఆపరేట్ చేస్తుందో ఇండస్ట్రీ గురించి కొంచెం తెలుసుకుందాము సో దట్ ఈ కంపెనీకి ముందు ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏవైతేనే వాటి గురించి మనకి ఇంకొంచెం క్లియర్గా అర్థం అవుతుంది సీ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ వేర్ మన ఇండియన్ ల్యాబోరటరీ ఎక్విప్మెంట్ మార్కెట్ చూసినట్లయితే మన కంట్రీలో ఎంతైతే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయో ఈ మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ప్రొడక్ట్స్ లోని థర్టీ టూ పర్సెంట్ కన్జంప్షన్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ పర్పస్ గా అవుతుందని చెప్తున్నారు అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సంప్షన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ లో అవుతుందని చెప్తున్నారు అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ కన్సంప్షన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అవుతుందని వీళ్ళు ఆర్చిలో మెన్షన్ చేస్తున్నారు అండ్ వీటితో పాటు కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నైన్ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్జ్యూమ్ చేస్తుంటాయి నవ్వు ఇక్కడ మనం బోత్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ వేరే ఇండియన్ లాబరేటరీ ఎక్విప్మెంట్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా వేరే స్టార్సన్స్ విషయంకి వచ్చినట్టు వీళ్ళు ఎక్కువగా ప్లాస్టిక్ ఇండియన్ లాబొరెటరీ ఎక్విప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్కెట్ గురించి చూసినట్లయితే కరెంట్లీ మన ఇండియాలోని ఓన్లీ ప్లాస్టిక్ లాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో ఈ మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ప్రొడక్ట్స్ థర్టీ టూ పర్సెంట్ అగైన్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ పర్పస్ కోసం కన్సూమ్ అవుతున్నాయి అండ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రొడక్ట్స్ డయాగ్నాటిక్ ల్యాబ్స్ లో కన్జ్యూమ్ అవుతున్నాయి అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ ప్రొడక్ట్స్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీలోని అండ్ ఎయిట్ పర్సెంట్ ప్రొడక్ట్స్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లోని యూజ్ అవుతున్నాయి మీరు ఇందాక అబ్జర్వ్ చేశారు లేదు బోత్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్వర్ ఇండియన్ లాబరేటరీ ప్రొడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో ఈ ప్రొడక్షన్ నుంచి వీళ్ళకి వస్తున్న అండ్ అలాగే ఫ్యూచర్లో రాబోతున్న ఎండ్ ఇండస్ట్రీస్ నుంచి గ్రోత్ రేట్స్ మనం చూసాం అనుకోండి ఎక్సెప్ట్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో డబల్ డిజిట్ గ్రోత్ రేట్ కనబడుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో మనం ఇక్కడ సింగిల్ డిజిట్ గ్రోత్ రేట్స్ కనబడుతున్నాయి కదా వెరెస్ వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ ప్లాస్టిక్ ఇండియన్ ల్యాబోరటరీ ఎక్విప్మెంట్ మార్కెట్ విషయంలోకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రొడక్ట్స్ కన్స్యూమ్ చేసిన ఎండ్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఈ ఎండ్ ఇండస్ట్రీస్ లోని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని ఈ ప్రొడక్ట్స్ ఒక యూసేజ్ గ్రోత్ రేట్ చూసాం అనుకోండి మనకి డబల్ డిజిట్ గ్రోత్ రేట్లు కనబడుతున్నాయి ఎక్సెప్ట్ డయానాస్టిక్ చేయిన్స్ లోని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చూసినట్టయితే చూసినట్లయితే వీళ్ళ ప్రొడక్స్ కన్సూమ్ చేసిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్ నుంచి ఓన్లీ ప్లాస్టిక్ లాబిలిటీ ఎక్విప్మెంట్స్కి వచ్చే గ్రోత్ రేట్స్ ఏవైతే మనకి చూడొచ్చు డబల్ డిజిట్ లోని ఆర్ హైయర్ డబల్ డిజిట్ లో మనకి కనబడుతుంది అంటే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లోని వీళ్ళ ఆర్చ్పిలో ఫ్రాస్ట్ అండ్ సుల్వేన్ షేర్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఓన్లీ ప్లాస్టిక్ లాబరేటరీ ఎక్విప్మెంట్ యొక్క యూసేజ్ అయితే బాగా పెరగనున్నదని మనం అర్థం చేసుకోవచ్చు అదే మనకి ఈ పిక్చర్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది ఓవరాల్గా టూ థౌసండ్ ఫిఫ్టీన్లో చూసినట్టయితే గ్లోబల్ లాబరేటరీ ఎక్విప్మెంట్ యొక్క మార్కెట్లోని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ గ్లాస్ వేర్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ అయితే ఫార్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ప్లాస్టిక్ వేర్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ ఉండేది వేరే ట్వంటీ ట్వంటీలో మనం చూసాం అనుకోండి ప్లాస్టిక్ వేర్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ రీచ్ అయింది గ్లాస్ వేర్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రెడ్యూస్ అయింది అండ్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఈ వేర్ ప్రొడక్ట్స్ ఒక షేర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గ్రో ఉన్నది వెరస్ గ్లాస్ వేర్ ప్రొడక్ట్స్ ఒక షేర్ థర్టీ త్రీ పర్సెంట్ రెడ్యూస్ అవుతున్న అని వీళ్ళు చెప్తున్నారు అంటే దీన్ని బట్టి చూసినట్లయితే ఈ ప్లాస్టిక్ వేర్ ప్రొడక్ట్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి అయితే చాలా మంచి గ్రోత్ రానున్నదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులోని ప్రిసైస్లీ టాసన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ఫ్యూజ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఈ కేటగిరీలోని లిక్విడ్ హ్యాండ్లింగ్ అండ్ కార్బోస్ కేటగిరీస్ ఏవైతేనే ఈ కేటగిరీస్ లో మన ఇక్కడ చూడవచ్చు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని వీళ్ళకి సింగిల్ డిజిట్ గ్రోత్ రేట్ వచ్చినట్టయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో డబల్ డిజిట్ ఆర్ హైయర్ డబల్ డిజిట్ గ్రోత్ అన్నదని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ నేను ఓన్లీ ప్లాస్టిక్ వేర్ ప్రొడక్ట్స్ గురించే మాట్లాడుతున్నాను వేరేస్ బోత్ ప్లాస్టిక్ అండ్ గ్లాస్ వేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ గ్రోత్ రేట్స్ కనబడుతున్నాయి ఇది గ్లోబల్ ట్రెండ్ వెన్ ఇట్ కమ్స్ టు మన ఇండియన్ ల్యాబోరేటరీ ఎక్విప్మెంట్స్ విషయంకి వచ్చినట్టు ఇక్కడ కూడా ట్రెండ్ లో పెద్ద చేంజ్ చేయలేదు చిన్న చిన్న పర్సెంటేజ్ చేంజెస్ కానీ ట్రెండ్ క్లియర్ గా కనబడుతుంది కమింగ్ ఇయర్స్లో ఈ ప్లాస్టిక్ వేర్ ప్రొడక్ట్స్ యొక్క యూసేజ్ పెరగనున్నదని చెప్పి సో ఈ డేటా పాయింట్స్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ టార్సన్స్ కమింగ్ ఇయర్స్లోని గ్రో అవుతుందో లేదో మనం ఎవరూ కన్ఫర్మ్ గా చెప్పలేం బట్ కానీ గ్రో అవడానికి స్కోప్ అయితే క్లియర్గా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు నువ్వు ఈ కంపెనీ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫామ్ చేశారు ఇనిషియల్గా ఈ కంపెనీ రీయూజబుల్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉంటే వాటిని మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేది అండ్ అక్కడి నుంచి ఏ పీరియడ్ వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఇంక్రీస్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఇయర్ టూ థౌసండ్ టూలోని మాలిక్యులర్ బయాలజీ కన్స్యూమర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫస్ట్ ఫుల్లీ రోబోటిక్ క్లీన్ రూమ్ ప్లాంట్ సెటప్ చేశారు అండ్ ఈ లోని ఈ కంపెనీలో ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ కొనడం ద్వారా క్లియర్ విజన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పీటీ లిమిటెడ్ వన్ ఆఫ్ ది మేజర్ షేర్ హోల్డర్ అయింది అండ్ రీసెంట్గా వీళ్ళు కోల్కతాలోని కోల్కతా లోని ఫైవ్ ఎకర్ ల్యాండ్ ని ఎక్వైర్ చేశారు ఈ ల్యాండ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నట్టుగా కొత్త ప్రొడక్ట్ లైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ టార్సన్స్ యొక్క ప్రొమోటర్స్ మిస్టర్ సంజీవ్ సేగల్ అండ్ మిస్టర్ రోహన్ సేగల్ కరెంట్లీ మిస్టర్ సంజీవ్ సేగల్ ఈ కంపెనీలో ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు సంజీవ్ సేగిల్ గారు కొడుకైన రోహన్ సేగిల్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అండ్ క్లియర్ విజన్ ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ ను చేస్తుంది అండ్ సంజీవ్ సగల్ గారు ఈ కంపెనీ ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు అండ్ సంజీవ్ సేగల్ గారి సక్సెస్ రోహన్ సేగిల్ గారు ఈ కంపెనీలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అయ్యారు ప్రెసెంట్ ఈ కంపెనీలో హోల్ టైమ్ డైరెక్టర్ గా ఉన్నారు అండ్ ఈ కంపెనీ యొక్క సీఎఫ్ఓ మిస్టర్ సంతోష్ అగర్వాల్ కరెంట్లీ ఈ కంపెనీ యొక్క ఎంప్లాయ్ బేస్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ ఎంప్లాయిస్ట్రెత్ ఉన్నది ఇందులో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఎంప్లాయిస్ ఆపరేషన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఉన్నారు మిగిలిన ఫంక్షన్స్ లోని కౌంట్ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ టార్సన్స్ ఏవైతే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఈ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళ దగ్గర హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర ఉన్న టోటల్ డిస్ట్రిబ్యూటర్స్ లోని థర్టీ సిక్స్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ మార్కెట్ లో ఉన్నారు అండ్ ఈ సౌత్ మార్కెట్ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ సేల్స్ ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వెస్ట్ మార్కెట్ లో పదకొండు మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వీళ్ళు ట్వంటీ ఫోర్ పర్సెంట్ సేల్స్ ను కంట్రీబ్యూట్ చేస్తున్నారు అండ్ నార్త్ మార్కెట్ లో ఫార్టీ టూ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వీళ్ళు ఎయిటీన్ పర్సెంట్ సేల్స్ కంట్రిబ్యూ చేస్తుయితే ఈస్ట్ లో థర్టీ ఫోర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వీళ్ళు థర్టీన్ పర్సెంట్ ఆఫ్ సేల్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ సెంట్రల్ మార్కెట్ లోని వీళ్ళకి ఎయిటీన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వీళ్ళు సిక్స్ పర్సెంట్ సేల్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు టాప్ టైన్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక రెవెన్యూ కంట్రిబ్యూషన్ కంట్రీబ్యూషన్ చూసాం మనకు కాసన్ట్రేషన్ రిస్క్ ఏం కనబట్లేదు వీళ్ళ టాప్ టైం డిస్ట్రిబ్యూటర్స్ ఈ కంపెనీ జనరేట్ చేసిన టోటల్ రెవెన్యూలోని ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ రెవెన్యూని కంట్రిబ్యూట్ చేస్తున్నారు విచ్ ఇస్ ఫైన్ అండ్ వీళ్ళు టాప్ టెన్ డిస్ట్రిబ్యూటర్ తో వీళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ కూడా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ టార్సన్స్ వీళ్ళ ప్రొడక్స్ వేరియస్ అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ ఈ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో డిస్ట్రిబ్యూటర్ ఒక కంట్రిబ్యూషన్ చూసినట్టు ఇక్కడ కూడా మనకు కాన్సన్ట్రేషన్ రిస్క్ కనబడట్లేదు అండ్ అగైన్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్ కూడా మనం చూడొచ్చు అండ్ ఈ టార్సన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ మన ఇండియన్ మార్కెట్ లో సేల్ చేయడం మాత్రమే కాకుండా వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారని మాట్లాడుకున్నాం కదా వీళ్ళు మ్యానుఫాక్చర్ చేసే ప్రొడక్ట్స్ ని ఫార్టీ ఫైవ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఫార్టీ ప్లస్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ లాస్ట్ ఫైనాన్స్ వీళ్ళకి ఎక్స్పోర్ట్ మార్కెట్ ద్వారా సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ కోర్స్ రెవెన్యూ వచ్చింది అండ్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో వీళ్ళ ఓన్ బ్రాండ్ సేల్స్తో పాటు ఓడియం సేల్స్ కూడా చేస్తుంటారు ఓడియం సేల్స్ అంటే ఏంటంటే ఒరిజినల్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అంటే వేరే బ్రాండ్స్ ఏవైతే ఉంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వీళ్ళ ప్రొడక్ట్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి సేల్ చేస్తుంటారు అవి ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో సిక్స్టీ టూర్సెంట్ రెవెన్యూస్ ఓన్ బ్రాండ్ ద్వారా వస్తున్నాయి అండ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూస్ ఓడియం సేల్స్ ద్వారా వస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో కీ క్లైంట్స్ యొక్క పేర్లు మనకి చూడొచ్చు అండ్ కరెంట్లీ ఈ కంపెనీ దగ్గర ఫైవ్ మనుఫ్యాక్చర్ంగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఈ ఫైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వెస్ట్ బెంగాల్ లోనే ఉన్నాయి అండ్ కొత్తగా వీళ్ళు ఒక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయబోతున్నారని మాట్లాడుకున్నాం కదా ఈ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ కోల్కతాలోనే సెటప్ చేయబోతున్నారు దో సింగిల్ స్టేట్ లో వీళ్ళ మ్యానుఫ్యాచరింగ్ సెటప్స్ అన్ని ఉండడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా ఉంటుంది మనం గుర్తుంచుకోవాలి నవ్వు ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ చూద్దాం ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మనకి టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ ఈక్విటీ కనబడుతుంది అండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ డెట్ కనబడుతుంది సో డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టు జీరో టూ ఫోర్ టైమ్స్ కనబడుతుంది విచ్ ఇస్ వైల్ అండర్ కంట్రోల్ గా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ విషయం వచ్చినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ మధ్యలో చూసినట్లయితే థర్టీన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సేర్ చేయాలి చెప్పిన గ్రో మనకు కనబడుతుంది బట్ కానీ యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మెజారిటీ ఆఫ్ ద గ్రూ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చింది దీనికి స్ట్రాంగ్ రీజన్ కూడా ఉన్నది టూ థౌసండ్ ట్వంటీ వన్ కోవిడ్ ఇయర్ కదా ఈ కోవిడ్ ఇయర్ లోని నాకు కొంచెం ఫార్మా మార్కెట్ మీద ఐడియా ఉన్నది ఫార్మసిటికల్ మార్కెట్ లోని ఎవరైతే రీయూజబుల్స్ అండ్ అని సేల్ చేస్తుంటారో దే మేడ్ లాడ్ ఆఫ్ మనీ సేల్స్ లోనే కాదు ఈవెన్ మార్జిన్స్ లో కూడా దే మేడ్ లాట్ ఆఫ్ మనీ అది మనం ఇక్కడ క్లియర్లీ ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ గ్రోత్లో కూడా చూడవచ్చు సి మన ఇక్కడ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ మధ్యలోని మనకి ఫ్లాట్ నెంబర్స్ కనబడతాయి వీళ్ళ ఆపరేటింగ్ క్యాపిటల్ లోని వెరస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లోని వీళ్ళ ఆపరేటింగ్ క్యాపిటల్ మనకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కనబడుతుంది అండ్ ఓవరాల్ గా ఈ త్రీ ఇయర్స్ లోని వీళ్ళ ఆపరేటింగ్ క్యాపిటల్ ట్వంటీ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కి కోవిడ్ బూస్టర్ గా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ సిమిలర్ టైన్ మనం ప్యాట్ నెంబర్స్ లో కూడా చూడొచ్చు అండ్ వీళ్ళు రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ నెంబర్స్ లో ప్రీవియస్ టూ ఇయర్స్ లో మనకు పెద్దగా గ్రోత్ కనబడకపోయినా కూడా వీళ్ళ మార్జిన్స్ విషయంకి వచ్చినట్టయితే టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీలో లో కూడా వీళ్ళు చాలా మంచి హెల్దీ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ కెటిటో మార్జిన్ అండ్ ప్యాట్ మార్జిన్ విచ్ ఈస్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ కంపెనీ అండ్ ఈ కంపెనీ లాస్ట్ త్రీ ఇయర్స్ లో పాజిటివ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ని జనరేట్ చేస్తుంది అండ్ ఈ ప్లాస్టిక్ వేర్ లాబరేటరీ ఎక్విప్మెంట్ మార్కెట్ లోని టార్సా గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేశాం అనుకోండి ఈ టార్సన్స్ కన్సూమబుల్ ప్రొడక్ట్స్ ని రీయూజిబుల్ ప్రొడక్ట్స్ ని పీసీఆర్ కల్చర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫక్చర్ చేస్తుంది కదా ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసిన కంపెనీస్ విషయం కొంచెం థర్మోఫిషర్ సైంటిఫిక్ ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ ఇది అండ్ ఈ సెగ్మెంట్ లో గ్లోబల్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ కూడా ఇది అండ్ ఈ కంపెనీకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఈ థర్మోఫిషర్ కి ఏదైతే సెగ్మెంట్స్ లో ప్రెసెన్స్ ఉన్నదో టార్సన్స్ కూడా అవన్నీ సెగ్మెంట్స్ లో ప్రెసెన్స్ ఉన్నది అండ్ ఈ టార్సన్స్ మ్యానుఫాక్చర్ చేసి సేల్ చేసే ఈచ్ ప్రొడక్ట్స్ కి ఏ కంపెనీస్ కాంపిటేటర్స్ ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ టార్సన్స్ ని పీర్ గ్రూప్ కంపెనీస్ మనం వేరియస్ పారామీటర్స్ లో కంపేర్ చేసి చూసాం అనుకోండి రెవెన్యూ సైజ్ బట్టి టార్సన్స్ ని థర్మోఫిషర్ ఎప్ అండ్ ఆఫ్ లాంటి కంపెనీస్ మనం కంపేర్ చేసి చూడలేం ఇవన్నీ లార్జర్ కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్ కాబట్టి వీళ్ళ రెవెన్యూ సైజ్ కొంచెం పెద్దగానే ఉంటుంది బట్ మార్జిన్స్ బట్టి మనం చూసాం అనుకోండి ఎబిటా మార్జిన్ లో మనం ఇక్కడ చూడొచ్చు ఈ టార్సన్స్ మిగిలిన పీర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే బెటర్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తుంది బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిటా మార్జిన్ అండ్ ఈవెన్ రిటర్న్ రేషియో సాధారణంగా కంపేర్ చేసినా కూడా టార్సన్స్ మిగిలిన పీర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేసే బెటర్ ఆర్ఓ బెటర్ ఆర్ఓసి సి మనం అర్థం చేసుకోవచ్చు నువ్వు ఈ టార్సన్స్ కు పాజిటివ్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ పాజిటివ్ ఈ కంపెనీ పేర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేసి బెటర్ మార్జిన్స్ ని బెటర్ రిటర్న్ రేషియోస్ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ మనం ఇప్పుడు ఈ ఒక ఐపీఓ డీటెయిల్స్ చూసాం అనుకోండి ఇష్యూ సైజ్ థౌసండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఇందులో ఫ్రెష్ ఇష్యూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ మాత్రమే మిగిలినంతా ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏపీఓ ద్వారా కొంచెం పార్ట్ని సెల్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ టూ రూపీస్ పర్ షేర్ అండ్ వీళ్ళు కోచ్ చేసిన ప్రైస్ మ్యాన్ చూసాం కానీ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ టూ రూపీస్ మధ్యలో కోచ్ చేస్తున్నారు అండ్ మనం ఏపీఓ అప్లై చేయాలంటే మినిమమ్ ట్వంటీ టూ షేర్స్ అప్లై చేయాలి అక్కడ నుంచి ట్వంటీ టూ లో అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ యాజ్ ఏ రీటైల్ షేర్ హోల్డర్ ఒక లాట్ అప్లై చేయాలంటే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అప్లై చేయాల్సి ఉంటుంది మాక్సిమం మనం థర్టీన్ లాట్స్ వరకు అప్లై చేయొచ్చు అంటే వన్ లాక్ ఎయిట్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఈ ఐపీఓ ద్వారా మనం మాక్సిమం పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఈ స్టాక్ బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సీ రెండింటిలో లిస్ట్ అవుతుంది అండ్ ఈ ఐపీఎ ఫిఫిఫ్టీన్ నవంబర్ రోజున ఓపెన్ సెవెంటీన్త్ నవంబర్ రోజు క్లోజ్ అవుతుంది మిగిలిన ట్వంటీ డేస్ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఈ ఐపీ ఒక అలాట్మెంట్ ప్రయారిటీ మనం చూసాం అనుకోండి క్యూఏబీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ కోటా ఇచ్చారు ఎన్ఐఎస్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఇచ్చారు రీటైల్ కి థర్టీ ఫైవ్ పర్సెంట్ కోటా ఇచ్చారు సెకండ్ ఈ కంపెనీ ఏదైతే సెగ్మెంట్ మీద మేజర్ గా ఫోకస్ చేస్తుందో కమింగ్ ఇయర్స్ లోని ఈ సెగ్మెంట్ అయితే చాలా బాగా గ్రో ఉన్నది సో ఈ సెగ్మెంట్ గ్రో అయినట్టు ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసిన కంపెనీలు ఏవైతే ఉంటే ఈ కంపెనీస్ అన్నింటికి మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉంటదని మనం అర్థం చేసుకోవచ్చు థర్డ్ పాస్ట్ ఈ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ సప్లై చేసే కంపెనీస్ యొక్క పేర్లు చూసాం అనుకోండి మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు కనబడతాయి అండ్ కమింగ్ ఇయర్స్ లో చాలా మంచి గ్రోత్ స్కోప్ ఉన్న కంపెనీల పేర్లు సో ఆ కంపెనీలు బాగా గ్రో అనుకోండి వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అలా కూడా సేల్స్ వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో ఈ కంపెనీస్ ఏదైతే గ్రోత్ డెలివర్ చేయో ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ కి ప్రాక్సీ కంపెనీగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి అక్రాస్ కంట్రీ చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నట్టుగా అండ్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ తో చాలా లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు నవి టాసన్స్ కొన్ని నెగిటివ్ పాయింట్ విషయంకి వచ్చినట్లయితే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ బ్యాన్ చేయడానికి కానీ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యొక్క యూసేజ్ తగ్గించడం కానీ చూస్తున్నాయి కదా సో అలాంటి స్టెప్స్ ఏదైనా కంట్రీ ఎస్పెషల్లీ వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ ప్రొడక్ట్ సెగ్మెంట్స్ లో తీసుకున్నది అనుకోండి ఇప్పుడు కరెంట్లీ ఈ కంపెనీకి ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీగా మనకు కనబడుతుందో అదే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్గా కూడా అవ్వచ్చు సో ఈ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి సెకండ్ ఈ కన్స్యూబుల్స్ అండ్ రీయూజబుల్స్ మార్కెట్ లోని కాంపిటీషన్ చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంది సో ఈ సెగ్మెంట్ లో బిజినెస్ ఆపరేట్ చేసే ఏదైనా పెద్ద కంపెనీ కమింగ్ ఇయర్స్ లో బాగా అగ్రెసివ్ గ్రో గో అని కొంచెం మార్జిన్స్ ని తగ్గించుకుని ప్రొడక్ట్ సేల్ చేయడానికి ప్రయత్నించింది అనుకోండి దాని డెఫినెట్లీ ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ సెగ్మెంట్ లో కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అది మనం గుర్తుంచుకోవాలి అండ్ ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ విషయం వచ్చినట్టయితే అంత పెద్ద ప్రాబ్లం లేదు లాంగ్ టర్మ్ లో గ్రో అవ్వడానికి స్కోప్ ఉన్నది అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫండ్ రైజ్ చేస్తున్నారో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కాబట్టి కొత్త మ్యానుఫాచరింగ్ యూనిట్ ద్వారా అండ్ అలాగే కొత్త ప్రొడక్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారు కదా సో ఈ కొత్త ప్రొడక్ట్స్ ద్వారా వీళ్ళు గ్రోత్ అయితే లాంగ్ టర్మ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ కానీ ఎవరైతే మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ గ్రోత్ రేట్స్ అనేవి అంత ఇమీడియట్ గా అయితే రావు కొంచెం టైం పడుతుంది అండ్ ఇన్ఫాక్ట్ మనం వీళ్ళు పే ఇండల్ స్టేట్మెంట్ బట్టి చూసినట్టయితే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వీళ్ళకి ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ రేట్ మనకి కనబడుతుందో కోవిడ్ ఒక అడ్వాంటేజ్ ఉన్నాది కదా సో కమింగ్ క్వార్టర్స్ లో ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఈ కోవిడ్ ఒక అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి నెంబర్స్ లో ఏ మాత్రం వీక్నెస్ కనబడినా కూడా స్టాక్ లో కొంచెం ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంటుంది ఇది మీడియం టర్మ్ లో అన్నమాట సో మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే బికాస్ కమింగ్ క్వార్టర్స్ లో కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్స్ కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఒక బిజినెస్ లో కూడా చూసినా వాళ్ళది కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఈ క్వార్టర్లో నెంబర్ చూసాం అనుకోండి ప్రీవియస్ క్వార్టర్స్ కంపేర్ చేస్తే మనకు కొంచెం ఇంపాక్ట్ కనబడుతుంది కదా సో అలా ఇంపాక్ట్ కనబడింది అనుకోండి దెన్ స్టాక్ లో ప్రెజర్ కనబడే ఛాన్స్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కోచ్ చేసిన వాల్యుయేషన్ చూసినట్టు ఐపీఓలోని వీళ్ళు కోచ్ చేసిన హైర్ ప్రైస్ బ్యాన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ టూ రూపీస్ కదా నో లాస్ట్ ఫైనాన్షియల్ వీళ్ళు ఈపీఎస్ తో డివైడ్ చేసాం అనుకోండి మనకి పీఈ మల్టిపుల్ వస్తుంది లాస్ట్ ఫైనాన్షియల్ వీళ్ళు జనరేట్ చేసిన ఈపీఎస్ థర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ సో వీళ్ళు కోచ్ చేసిన వాల్యుయేషన్ చూసినట్టు ఫార్టీ నైన్ టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ లో కోచ్ చేస్తున్నారు విచ్ ఈస్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ కాబట్టి లిస్ట్ అయిన తర్వాత ఏ మాత్రం రిజల్ట్స్ లో మనకు వీక్నెస్ కనబడినా ప్రైస్ లో కొంచెం వాలడి కనబడే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈవెన్ మనం క్వార్టర్ వన్ లో వీళ్ళు జనరేట్ చేసిన ని యాన్యువలైజ్ చేసి వీళ్ళు కోచ్ చేసిన పఈఈ మల్టిపుల్ చూసినా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ టైమ్స్ ప్రైస్ చే మల్టిపుల్ లో కోచ్ చేసుకుంటు మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా వీళ్ళ ప్లాన్స్ అనే ఒకే స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక జియోగ్రాఫికల్ రిస్క్ ఉంటుంది దీంతో పాటు వీళ్ళు ఏవైతే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ ప్రొడక్ట్స్ లో యూస్ చేసే రా మెటీరియల్ ఏదైతే ఉంటదో ఈ రా లోని మెజార్టీ ఆఫ్ ద పార్ట్ రా మెటీరియల్స్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఉంటారన్నమాట వేరియస్ అదర్ కంట్రీస్ నుంచి సో వల్ల ప్రైస్ లో వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అది ఒక ఉంటుంది సో ఓవరాల్ గా టార్సన్స్కున్న పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఇవి కమ్స్ టు మై పర్సనల్ వ్యూ షార్ట్ టర్మ్ అయితే డెఫినెట్లీ మార్కెట్లో డిమాండ్ అయితే అయిపోయి కనబడుతుంది బట్ కానీ ఎనీ వచ్చేసి డే వన్ ఏ డెషన్ తీసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు షార్ట్ టర్మ్కి అప్లై చేసే వాళ్ళు లాస్ట్ డే డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ లాస్ట్ డేర్ రోజు ఒకవేళ నేను అప్లై చేసినట్టయితే షార్ట్ టర్మ్ కోసం అప్లై చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ వాయిస్ మెసేజ్ ద్వారా మార్నింగ్ షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత మీరు మీ డెసిషన్ మీకు ఏదైతే కంపెనీ మీద అండర్స్టాండింగ్ ఉన్నదో అండర్స్టాండింగ్ బట్టి తీసుకోవచ్చు వన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్ విషయం అయితే డెఫినెట్లీ ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో గ్రో అండ్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా బాగుంది బట్ కానీ మీడియం టర్మ్ లోని లాస్ట్ ఫైనాన్షియర్ అదే కోవిడ్తో అడ్వాంటేజ్ ఉన్న ఫైనాన్షియల్ ట్వంటీ వన్ ఏదైతే ఉన్నదో దాంతో కమింగ్ క్వార్టర్స్లో ఏవైతే నెంబర్స్ రాబోతున్నాయి ఆ నెంబర్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏ మాత్రం వీక్నెస్ కనబడినా కూడా మీడియం టర్మ్ లో కొంచెం స్టాక్ లో ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో లాంగ్ టర్మ్కి ఎవరైతే ఆలోచిస్తున్నారో నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఒక్కసారి గంగో అగ్రెసివ్గా వెళ్ళిపోకుండా ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏ మాత్రం ప్రెషర్ ఉంది స్టాక్ ప్రైస్ లో కరెక్షన్ కనపడినా అలాంటప్పుడు ఎక్వైర్ చేయడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ ఓవరాల్గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే బాగుంది బట్ కానీ ఈ రిస్క్ ఉన్నది కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ని మర్చిపోకూడదు లాంగ్ టర్మ్ లో అయితే మాత్రం వీళ్ళు ఏదైతే క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అండ్ అలాగే వీళ్ళకి ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నదో దానివల్ల మంచి గ్రోతే రావచ్చు అండ్ వీళ్ళు ఏదైతే ఇండస్ట్రీలోని వీళ్ళ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారో ఆ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి గ్రోత్ని మనం కమింగ్ ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అని ఆలోచించిన వాళ్ళు ఒక్కసారి గంగు అగ్రెసివ్గా వెళ్ళకుండా ఈ మీడియం టర్మ్ లో వచ్చే వాలటాలిటీ అయితే ఉంటుందో ఆ వాలిటాలిటీని ఆపర్చునిటీ కింద మలుచుకోవడం బెటర్ అన్నది నా పర్సనల్ వ్యూ సో గైస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టార్న్స్ అయిపోయే వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయి వరకు వీడియోలో లైక్ చేయటైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను టిల్ దెన్ హాఫ్ అండ్